వెల్కమ్ టు రుచి చూడు. మామూలుగా రుచి చూడులో మనం మంచి రెసిపీస్ ని వంటకాల్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ని రుచిస్తూ ఉంటాం కదండి. మరి సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో కూల్ గా యమ్మీగా ఫ్లేవర్డ్ తో కూడిన జ్యూసెస్ తాగాలని, మాక్టైల్స్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి జ్యూసెస్ ని మాక్టైల్స్ ని మీకు పరిచయం చేయడానికి షాక్ హౌస్ చెఫ్ మనకి సిద్ధంగా ఉన్నారు. మరి జాకిర్ హుస్సేన్ గారిని అడిగి మాక్టైల్స్ ని జ్యూసెస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ జాకిర్ హుస్సేన్ గారు. హలో. సో మరి సమ్మర్ స్పెషల్ మాక్టైల్స్ అండ్ జ్యూసెస్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఈ రోజు? ఈ రోజు మ్యాంగో లస్సి, ఓకే, లిచీ ఫలోదా. ఇనే సేఫ్ కాదిర్ సాగోస్. ఓకే, సో ఎవర్ ప్రిపేర్ చేస్తున్నారు మీ ఇద్దరిట్లో? కాదిర్ చేస్తాడు. కాదిర్ చేస్తారు. సో కాదిర్ జీ, ఆ బూలియే ఏంటి వాళ్ళ ప్రిపేర్ చేసేవి? సో చెప్పేశారు కదా, మ్యాంగో మ్యాంగో లస్సీ అండ్ లిచీ ఫలూదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మ్యాంగో పల్ప్, ఆర్ కర్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్, బాదాం, కాజు, చిల్గజా, అంజీర్, చెరీ, వల్నట్, కిస్మిస్, కోవా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సమ్మర్ స్పెషల్ కాబట్టి మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేస్తా అంటున్నారు చెఫ్ గారు. అయితే మ్యాంగో లస్సీ ప్రిపేర్ చేయాలి అంటే మ్యాంగో పల్ప్ అవసరం. మ్యాంగో పల్ప్ అనేది కొంచెం సమ్మర్ ముదిరితే కానీ మంచి స్వీట్నెస్ ఉన్న మ్యాంగోస్ దొరకవు కాబట్టి మార్కెట్లో మామూలుగా మనకి మ్యాంగో పల్ప్ అనేది దొరుకుతూ ఉంటుందట సూపర్ మార్కెట్స్లో, వాటిలో ట్రై చేయొచ్చు. సో ఆ మ్యాంగో పల్ప్ యూజ్ చేసి మ్యాంగో లస్సీ తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే అంజీర్ వాడుకోవచ్చు, దాంట్లో కాజు వాడచ్చు, బాదం వాడచ్చు, మంచి ఇంగ్రీడియంట్స్, హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాడచ్చు అని చెప్తున్నారు. సో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో జాకిర్ హుస్సేన్ గారు, మరి చూద్దామా ఇప్పుడు తయారు చేసే విధానం? ఏం చేయాలి ఫస్ట్? మ్యాంగో లస్సీ. మ్యాంగో లస్సీకి ఫస్ట్ ఏం చేయాలి? మ్యాంగో పల్ప్ దాంట్లో కొంచెం వేయాలి. ఓకే, గ్లాస్ తీసుకుని దాంట్లో మ్యాంగో పల్ప్ వేయాలి. ఓకే, అంటే ఇంత క్వాంటిటీ అని ఏమైనా ఉంటుందా దీనికి మెజర్మెంట్? మెజర్మెంట్ కొంచెం కావాలి, కొంచెం 50 grams. ఓకే ఓకే, మ్యాంగో పల్ప్. సో ఒక పెద్ద గ్లాస్ కనుక తీసుకుంటే దానికి 1/4 వరకు రావాలా? 1/4 కూడా కాదు, ఇంకొంచెం తక్కువే, దానికంటే 1/10 అని వచ్చేవు కదా. ఓకే, సో నెక్స్ట్? నెక్స్ట్ కర్డ్. కర్డ్ దాంట్లో కర్డ్ మిక్సింగ్ ఉంది, దాంట్లో షుగర్, ఐస్ మొత్తం చేసి మిక్సింగ్ చేసింది ఇక్కడ. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, ఇది షుగర్ అండ్ ఐస్ క్యూబ్స్ అట్లాగే కర్డ్ ఇవన్నీ కలిపిన మిక్స్చర్ ఇది. సో ఇట్లా లిక్విడ్ లాగా ఉండాలి లస్సీ ప్రిపేర్ చేయాలి అంటే. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ ఆర్ పెరుగు అన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనం ఈ పెరుగుని నార్మల్ పెరుగులాగా కాకుండా దీంట్లో ఐస్ క్యూబ్స్ మిక్స్ చేసాము, అలాగే షుగర్ కూడా మిక్స్ చేసాము. సో చల్లగా చాలా చిల్డ్గా చాలా బాగుంది. సో ఎలా ఉండబోతుందో మ్యాంగో లస్సీ ఇప్పుడు చూద్దాం. సో జాకిర్ హుస్సేన్ గారు ఏం చేయాలి? ఇది ఆ గ్లాస్లో వేసేసుకోవాలి. ఓ, ఐస్ క్యూబ్స్ అన్ని దాంట్లోకి వచ్చేస్తున్నాయి. చాలు మేడం. దాంట్లో తర్వాత ఐస్ క్రీమ్ ఇవ్వాలి, తర్వాత డ్రై ఫ్రూట్, ఐస్ క్రీమ్ మొత్తం డ్రై ఫ్రూట్. ఓకే, మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నామో అవన్నీ కూడా మ్యాంగో మ్యాంగో పెరుగుకు కొంచెం మిక్స్ చేయాలి. ఓకే, సో మ్యాంగో లస్సీ కదండి, ఫస్ట్ మనం గ్లాస్లో 1/10 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద గ్లాస్ మనం మ్యాంగో పల్ప్ తీసుకోవాలి. ఆ పల్ప్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే కర్డ్ మిక్స్చర్ అని చెప్పామో, కర్డ్ అండ్ ఐస్ క్యూబ్స్ అండ్ షుగర్ ఆ మిక్స్చర్ని కూడా గ్లాస్లో వేసుకోవాలి. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కలర్ మారిపోయింది మొత్తం అంతా కూడా, అంటే యెల్లో అండ్ వైట్ ఒక మంచి కలర్ఫుల్ జ్యూస్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు జాకిర్ హుస్సేన్ గారు? అడుగుదా, ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే, 1 scoop mango ice cream. Okay, 1 scoop of mango ice cream. ఇంకా కోవా, కోవానే కదా అది? తర్వాత కోవా. Okay, so ఇది షుగర్ మిక్స్డ్ కోవానా? Yeah, sweet కోవా. Okay, sweet కోవా. 1 spoon. Okay, 1 spoon of sweet కోవా. గార్నిష్ కోసం 1 fist cherry. Okay.
సో ఇవన్నీ మనం గార్నిషింగ్ కి వాడుతున్నాం. బాదం పప్పు కానీ కర్రీ కానీ ఇవన్నీ బాదం గార్నిషింగ్. ఓకే కాజు ఓకే జిల్గజా. ఇదేంటండి జిల్గజా అంటే? జిల్గజా ఇదని కూడా డ్రై ఫ్రూట్ ఏనా? హా డ్రై ఫ్రూట్. ఓకే నార్మల్ గా మార్కెట్ లో దొరుకుతుందా? హా దొరుకుతుంది మేడం. జిల్గజా అన్నానా? జిల్గజా. ఓకే అంటే తెలుగు నేమ్ ఏదైనా ఉంటుందా ఇప్పుడు వాటికి? బాదం పప్పు లాగా జీడిపప్పు లాగా దీనికి ఏమైనా ఉంటుందా? ఉంటది తెలియదు నాకు. మామూలుగా అయితే జిల్గజా అంటారట. ఓకే సో నెక్స్ట్ కిస్మిస్. అక్రూట్ అక్రూట్ అక్రూట్. ఓకే అంజీర్ అంజీర్. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ గార్నిషింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం మ్యాంగో, మళ్ళీ కొంచెం మ్యాంగో పల్ప్ లస్సీ. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి కలర్ఫుల్ అండ్ చిల్డ్ మ్యాంగో లస్సీ నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉందో టేస్ట్ చూడడానికంటే ముందుగా దీని ప్రిపరేషన్ చెప్తాను, ప్రొసీజర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్లో 1/10 పార్ట్ ఆఫ్ ద గ్లాస్ మ్యాంగో పల్ప్ తీసుకోవాలి. మ్యాంగో పల్ప్ మార్కెట్లో దొరుకుతుందని చెఫ్ గారు చెప్పారు కదా, సో ఆ మ్యాంగో పల్ప్ తీసుకోవాలి. ఆ మ్యాంగో పల్ప్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ అండ్ ఐస్ క్యూబ్స్ షుగర్ కొంచెం నీళ్ళలాగా అంటే మజ్జిగలాగా ఉండేట్టుగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం థిక్ క్వాంటిటీ ఉండాలి. పెరుగు అంటే మనకు మామూలుగా గడ్డలుగా ఉంటుంది కదండి, అలా గడ్డలుగా ఉండకుండా ఉండేందుకు నార్మల్గా థిక్గా పేస్ట్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ కర్డ్ మిక్స్చర్ని దీంట్లో వేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ అదే ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత 1 స్కూప్ ఆఫ్ మ్యాంగో ఐస్ క్రీమ్. దెన్ తర్వాత అంతా గార్నిషింగే. చాలా ఈజీ కదా ప్రొసీజర్ అంతా కూడా ఇది. సో తర్వాత ఏం చేయాలి, ఐస్ క్రీమ్ వేసిన తర్వాత దాని మీద ఒక అంజీర్, చెర్రీ, బాదం పప్పు, కిస్మిస్, అలాగే ఇందాక ఇంకేదో డ్రై ఫ్రూట్ చెప్పారు, తర్వాత మళ్ళీ అడిగి చెప్తాను మీకు. సో అది అన్నీ కలిపి మొత్తానికి మనకి మ్యాంగో లస్సీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ లస్సీ ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. అసలే మ్యాంగో, సమ్మర్లో మ్యాంగో. సూపర్ డిలీషియస్ యమ్మీ. అసలు ఇంకా